నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు టాపిక్ హేమ నేమ్. సో ఈ హేమ అని పిలిపించుకునే వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది. సో ఫస్ట్ ఇఫెక్ట్, హేమలో 4 లెటర్స్ ఉండడం, 4 అక్షరాల్లో తెలుగులో కాదండి, యూనివర్సల్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఏపీ అండ్ తెలంగాణలో మాత్రమే. ఇవి దాటి చెన్నైకి వెళ్తే తెలుగు పనిచేయదు, కర్ణాటకలో పనిచేయదు, ప్రపంచమంతలో ఎక్కడ మనం వెళ్ళినా కూడా పనిచేసేది ఇంగ్లీష్ లాంగ్వేజ్, యూనివర్సల్ లాంగ్వేజ్. సో రా మా అంటే 2 కాదు, ఇంగ్లీష్లో RAMA 4. సో హేమాలో కూడా 4 అక్షరాలు ఉన్నాయి. 4 అక్షరాల్లో ఎవరి పేరున్నా రాహు ప్రభావం వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు, డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, జైలుకి వెళ్ళేది లేదా హాస్పిటల్కి వెళ్ళేది, చీకట్లోకి వెళ్ళేది. 4 అంటేనే రాహు డార్క్నెస్లోకి వెళ్ళాలి, అది జైలా, హాస్పిటలా, అప్పుల పాలై దాంకోవాలా, పోలీస్ కేసులై దాంకోవాలా. సో మంత్రి రాజా ఒక కేసులో చాలా రోజులు జైల్లో ఉన్నారు. కనిమొలి కరుణానిధి కూతురు కని అన్నాక ఆమె జైలుకి పోయింది. రామలింగరాజు రాజు అంటే ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు గత 8 సంవత్సరాలుగా. సత్యం కంప్యూటర్స్ ఓనర్ మధ్యల చెరు సూర్యని సూర్య అన్నాక ఈ గాట్ ఇన్ టు జైల్ అండ్ లేటర్ గాట్ కిల్డ్. యువరాజ్ సింగ్ యువి అన్నాక ఈ గాట్ ఇన్ టు హాస్పిటల్ క్యాన్సర్ అట్ ఏజ్ ఆఫ్ 30. పరటాల రవీంద్రన్ రవి అన్నాక ఈ గాట్ కిల్డ్. లాస్ట్కి బాలు సినిమా ఆడలేదు, నాని సినిమా ఆడలేదు. సో 4 అక్షరాల్లో పేరుంటే కష్టాలు. సో హేమలో 8, 5, 4, 1 టోటల్ 18 నంబర్. 18లో 5, 1 6 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. సో 6 అంటే 6, 12 అంటే 3. సో హేమలో ఒక 12 డిఫెక్ట్, ఒక 18 డిఫెక్ట్, ఒక 6 మోడ్. పేరేమో ఇంతే చిన్నది హేమ. 18 నంబర్ అనేది 1 సన్, 8 శనీశ్వరుడు. ఇది ఇంట్లో కాపురం సంబంధించిన నంబరు. సో భార్యాభర్తల కాపురం బాగుండకూడదు. అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్, చిన్న విషయం పెద్ద చేసుకోవడం, అశాంతితో ఉండడం, విడాకులు అవ్వడం, కోర్టు కేసులు అవ్వడం 18 చూసుకుంటుంది. 18లో జాబ్ స్టెబిలిటీ ఉండదు, మైండ్లో కూడా క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజ్డ్ మైండ్గా ఉంటారు, నైట్లో సరిగా నిద్ర పట్టదు, డిప్రెషన్లోకి వెళ్తారు. అండ్ అమ్మాయిలు అయితే 18 నంబర్ ఎఫెక్ట్ వల్ల తరచూ ఏడ్చుకుంటూ ఉంటారు. సో బాధపడుతూ ఉంటారు. ఇది అన్హ్యాపీనెస్ నంబర్. ఇది ఫ్యామిలీ లోపల 12. కాళ్ళకు ఉరేసి వదిలేస్తే తలకాయ కిందకి, కాళ్ళు పైకి, అన్నీ ఉల్టాగా ఉంటాయి, ఉల్టాగా వస్తాయి. ఆనందంగా ఉండాలంటే 12కి ఆనందం ఉండదు. డబ్బు ఉండాలంటే డబ్బు నిలబడదు, ఆరోగ్యం కనపడదు. కాపురం బాగుండాలంటే కాపురం బాగుంది. ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ నంబర్. ఫైనల్గా డేంజరస్ ఏమంటే 6, 3.
ఈ 6-3లో జీవితం, కాపురం, ఆరోగ్యం, ధ్వంసం అవుతాయి. ఏవిఎస్ 6-3 చిన్న ఏజ్లోనే లివర్ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. సలీం సినిమా 6-3 ఆర్థికంగా దెబ్బ కొట్టింది మోహన్ బాబుకి. అలా సలీం అనే పేరున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు. నరేష్ 6-3, గణేష్ 6-3, నగేష్ 6-3. ఈ 6-3లో వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే రాక్షసులు. ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. సో ఇలా ఉండడం వల్ల డబ్బు నిలబడదు, హ్యాపీనెస్ ఉండదు, కాపురం బాగుండదు, కొట్లాట్లు ఉంటాయి. నెల్లూరు పక్క 6-3 పైరు 6-3 అంటే ధ్వంసం అయిపోయిందని, కొట్టుకోపోయిందని. కాపురం 6-3 ధ్వంసం అయిపోయిందని. సో ఇలా హేమ పేరు ఉన్నవాళ్ళు 4 అక్షరాల్లో ఉండడం ఫస్ట్ డిఫెక్ట్, 18 నంబర్, 12 నంబర్, 6-3 నంబర్, 3 డిఫెక్ట్స్ ఉన్నాయి. ఒక పేర్లో ఒక డిఫెక్ట్ ఉంటేనే తట్టుకోవడం కష్టం. ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నవాళ్ళు, 4 డిఫెక్ట్స్, చాలా కష్టాలు, చాలా బాధలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుప్పితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి. ఫస్ట్ 8688 06 88 86 88 1 5 77 99 66 0 0 0 3 1 7 99 66 0 0 3 1 7 9 1 3 7 8 9 1 9 9 1 3 7 8 9 1 9 9 నా వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 55 13. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 55 13. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేర్లో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేర్లో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాల దగ్గర తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.
సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.